యూకేకి యుఎస్కి మధ్య తేడాలు చూద్దాం ఈరోజు. యూకేలో బాగున్నారా అనే దానికి వాలెట్ అంటారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నోర్ ఓపెన్ చేసి బ్రహ్మాండంలో ఫేస్ పెట్టాను, ఏం అర్థం కాక. అదే యుఎస్లో సింపుల్గా హవారియో అంటారు. యూకేలో హౌసెస్ చాలా చిన్నవి, కనీసం 5 కోట్లు కావాలి ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే, ఈవెన్ చిన్న టౌన్లో అయినా. అదే యుఎస్లో అయితే హౌసెస్ పెద్దవి, కాస్ట్ కూడా తక్కువ యూకేతో పోలిస్తే. యూకేలో డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ చేస్తారు ఇండియాలో లాగా, అదే యుఎస్లో అయితే రైట్ సైడ్ చేస్తారు. యూకేలో పర్మనెంట్ రెసిడెన్స్ని ఐఎల్ఆర్ అంటారు. టైప్ 2 జనరల్ వీసా మీద 5 ఇయర్స్ కంటిన్యూస్గా ఉంటే ఐఎల్ఆర్ ఇస్తారు. యుఎస్లో పర్మనెంట్ రెసిడెన్స్ని గ్రీన్ కార్డ్ అంటారు, కానీ ఎప్పుడు ఇస్తారు గవర్నమెంట్కి కూడా తెలియదు. యూకేలో ఎక్కువ మాన్యువల్ కార్స్ యూజ్ చేస్తారు, అదే యుఎస్లో అయితే ఆటోమేటిక్ కార్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. యూకేలో గన్స్ ఉండవు, అదే యుఎస్లో అయితే విచ్చలవిడిగా వాడేస్తారు. బయటకు వెళ్ళి ఇంట్లో వచ్చేంతవరకు గ్యారంటీ ఉండదు. యూకే చాలా చిన్నది, ఉదాహరణకు అమెరికాలో ఒక టెక్సాస్ రాష్ట్రం దాదాపు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అదే అమెరికా అయితే చాలా పెద్ద దేశం, 50 రాష్ట్రాలను కలిపి యుఎస్ఏ అంటారు. యూకేలో షాప్స్ లేట్గా ఓపెన్ చేసి తొందరగా మూసేస్తారు, అదే యుఎస్లో అయితే షాప్స్ తొందరగా ఓపెన్ చేసి లేట్గా క్లోజ్ చేస్తారు. ఇంకా సిటీస్లో ఇంకా లేట్గా చేస్తారంట. బాగుంది కదా. యూకేలో హెల్త్ కేర్ ఫ్రీ, కానీ ఎప్పుడైనా కాల్ నొప్పి చేయనొప్పి వస్తే స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ దొరకండి, 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. అదే యుఎస్లో అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కొనాల్సిందే. యూకేలో బట్టలు ఎలక్ట్రానిక్స్ కాస్ట్ చాలా ఎక్కువ, ఉదాహరణకి iPhone 13 యూకేలో 72,000 అయితే యుఎస్లో 55,000 అవుతుంది, దాదాపు 17,000 డిఫరెన్స్ ఉంటుంది. యూకేలో మాస్టర్స్ చాలా వరకు 1 ఇయర్ ఉంటుంది, ఎక్సెప్ట్ 1 ఇయర్ ఎక్స్ట్రా స్పెషలైజేషన్ చేయాలనుకుంటే 2 ఇయర్స్ పట్టుద్ది, అదే యుఎస్లో అయితే 2 ఇయర్స్ ఉంటుంది. యూకేలో ప్రతిరోజు వర్క్ అయిపోయాక తాగటం వెరీ కామన్, ఆఫీస్లోను యూనివర్సిటీస్లోనూ కూడా బార్స్ ఉంటాయి, ఇది మీకు అయితే నచ్చింది అనుకుంటా. యుఎస్లో అయితే ఇదే మాత్రం కామన్ కాదు. యూకేలో మీరు రిచ్ అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ అనేది మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్తారు, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు అనే దాన్ని బట్టి జడ్జ్ చేస్తారు. అదే యుఎస్లో క్లాసిజం లేకపోయినా రేస్ అనే భావన అయితే ఉంటుంది. యూకేలో ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎంత కట్ చేయాలో గవర్నమెంట్ డైరెక్ట్గా ఎంప్లాయర్కి చెప్తుంది, ఎక్కువ కట్ చేస్తే గవర్నమెంట్ చూసి రీఫండ్ చేస్తుంది. అదే యుఎస్లో అయితే ఇండియాలో లాగా ప్రతి ఇయర్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. యూకేలో వీకెండ్స్లో రెస్టారెంట్కి వెళ్ళాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే రెస్టారెంట్స్ చిన్నవిగా ఉంటాయి. అదే యుఎస్లో చాలా వరకు చేసుకోకపోయినా పర్వాలేదు. చూశారు కదా యూకేకి యుఎస్కి మధ్య ఉన్న తేడాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.